బాలినేని వర్సెస్ దామచర్ల, టామ్ అండ్ జెర్రీ ఫైట్ ని తలపిస్తోంది ఒంగోలు రాజకీయం. జనసేనలో ఇవాళ చేరడానికి మాజీ మంత్రి సిద్ధమవుతున్న వేళ ఆ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు దేనికి సంకేతం? ఆయన చేరిక లోకల్ జనసేన శ్రేణులకు ఇష్టం లేదా? ఇన్నాళ్ళు ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకున్న నేతలు ఇప్పుడు కూటమిలో చేతులు కలపడం సాధ్యం కాదా? ఒంగోలు సెంటర్లో రాజకీయ రగడ పెనం మీద నుంచి పొయ్యిలో పడబోతోందా? జనసేనలోకి బాలినేని, లోకల్ లీడర్స్ వ్యతిరేకం, ఒంగోలులో పొలిటికల్ వేడి, టీడీపీ ఎమ్మెల్యే తాడో పేడో. ఒంగోలు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూటమిలో కొత్త చిచ్చు మొదలైనట్లే కనిపిస్తోంది. వైసీపీని వీడిన బాలినేని జనసేనలో జాయిన్ అవుతున్నారు. దీంతో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న దామచర్ల జనార్దన్ ఇక బాలినేనికి దోస్తైపోతారని అంతా భావించారు. కానీ పొలిటికల్ సీన్ మాత్రం పూర్తి రివర్స్ లో ఉందక్కడ. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు, మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు వ్యవహరిస్తున్నారు దామచర్ల. మాజీ మంత్రి బాలినేని, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డిలతో పాటు వారి ప్రధాన అనుచరులపై మొదటి నుంచి భూకబ్జా ఆరోపణలు చేస్తోన్న ఎమ్మెల్యే ఇప్పుడు యాక్షన్లోకి దిగిపోయారట. తాజాగా బాలినేని ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం జనసేనలో చేరికకు ముందే పొలిటికల్ హీట్ పెంచేసింది. ఎమ్మెల్యే దామచర్ల దెబ్బకు ఇప్పటికే చాలా మంది బాలినేని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధికార కూటమిలోకి బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల. అయినా ఆయన చేరిక ఆగదని తేలిపోవడంతో ముందే వ్యూహాలకు పదును పెడుతున్నారు. బాలినేని జనసేనలో చేరితే అధికార కూటమి నాయకుడిగా అనుచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్న అనుమానంతో ఉన్నారట ఎమ్మెల్యే దామచర్ల. అందుకే బాలినేని జనసేన కండువా కప్పుకోకముందే ఆయన అనుచరుల అరెస్టులు ముందే కానిచ్చేస్తున్నట్టు కనిపిస్తోంది. బాలినేని జనసేనలో చేరడానికి ముందే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాలినేని జనసేనలో చేరినా వదిలిపెట్టేది లేదంటున్నారు ఎమ్మెల్యే దామచర్ల. తండ్రి కొడుకుల అవినీతికి దౌర్జన్యాలకు శిక్ష తప్పదని టీడీపీ ఎమ్మెల్యే శపథం చేశారట. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని కాపాడలేరని దామచర్ల చేసిన వ్యాఖ్యలు కూటమిలో దుమారం రేపుతున్నాయి. అయితే తనపై ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణైనా చేసుకోవచ్చని సవాల్ విసురుతున్నారు మాజీ మంత్రి బాలినేని. ఈ పరిణామాలే ఒంగోలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. సవాళ్లతో ఆగితే పర్లేదు, ఈ జగడం మరింత ముదరడం కూటమి పక్షాలను ఆందోళనపరుస్తోంది. బాలినేనిని ఆహ్వానిస్తూ కొంతమంది కార్యకర్తలు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం దుమారం రేపింది. ఇది ఖచ్చితంగా దామచర్ల అనుచరుల పని అని అనుమానిస్తోంది బాలినేని వర్గం. దీంతో బాలినేని జనసేనలో చేరిన తర్వాత కూడా కూటమిలో ఇలాంటి గొడవలే జరుగుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో 2012 ఉప ఎన్నికల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య పోటీ ఉంటోంది. 2012-19లో బాలినేని గెలిస్తే 14-24లో దామచర్ల గెలిచారు. స్థానికంగా పట్టున్న ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం కాస్త 2 ఏళ్ల నుంచి వ్యక్తిగత వైరంగా మారింది. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒంగోలు రాజకీయాల్ని వేడెక్కించారు ఆ ఇద్దరు. జనసేనలో చేరబోతున్నారు బాలినేని, ఇకపై ఆయన కూడా కూటమి మిత్రుడే. కానీ బాలినేనితో దామచర్ల వైరం మాత్రం కొనసాగేలా కనిపిస్తోంది. తాజాగా ఫ్లెక్సీల పంచాయతీ చూస్తుంటే అలాగే ఉంది. బాలినేని ఫోటో వరకే చించేయడం చూస్తుంటే ఆయన రాకని వ్యతిరేకిస్తున్న వారే ఇలా చేశారని అర్థమవుతోంది. బాలినేని దామచర్ల ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. తాజాగా ఫ్లెక్సీల చింపివేత ఆ మంటలకు ఇంకాస్త పెట్రోల్ పోసింది. తన ఫ్లెక్సీలు ఎవరు చించారో తేల్చాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారట బాలినేని. ఒంగోలు రచ్చతో కూటమి పెద్దలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇక ముందు ఏ సమస్యలొచ్చినా కింది స్థాయిలో కొట్లాడుకోవద్దని, తమ దగ్గరికి రావాలి అన్న సంకేతాలు పంపించారట కూటమి పక్షాల పెద్దలు. జనసేనలో చేరడానికి భారీ ర్యాలీతో మంగళగిరికి వెళ్లేందుకు బాలినేని సిద్ధమైనా సింపుల్ గా రావాలని సూచించిందట అధిష్టానం. దీంతో సాదాసీదాగా జనసేన కండువా కప్పుకోనున్న బాలినేని త్వరలోనే ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారట. కాకపోతే లోకల్ గా సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం బాలినేని దామచర్ల ఒకే కూటమిలో మిత్రులుగా ఉండడం అసాధ్యమనిపిస్తోంది. దీంతో ఏవైనా చేయండి గాని మేం కట్టుకున్న కోటకు బీటలు వారకుండా చూడండి మహాప్రభు అని కూటమి పెద్దలకు మొరపెట్టుకుంటున్నారట కార్యకర్తలు.